హోమ్ వీడియోస్ ఈరోజు మంచి రెసిపీ ముందుకు వచ్చానండి. అంటే ఇంతకుముందు ఒకసారి పెట్టాను, కాకపోతే ఈసారి డీటెయిల్గా క్లియర్గా సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా పెడుతున్నానండి. అల్లం పచ్చడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం పల్లీ చట్నీ ఎలా చేసుకుంటాం సేమ్ అదే విధంగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్, చిన్న అల్లం మొక్క తీసుకొని కొంచెం ఎండిమిర్చి ఎక్కువ తీసుకోవాలి. అల్లం మొక్క నీట్గా కడిగేసుకొని మొక్కలు చిన్న చిన్న మొక్కగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఫస్ట్ అల్లం మొక్కలు వేయించుకోవాలండి. తర్వాత ఎండిమిర్చి, ఎండిమిర్చి ఎక్కువసేపు వేయించక వేయించిన అవసరం లేదు, అంటే ఎక్కువసేపు వేస్తే బ్లాక్ అయిపోతాయండి, మళ్ళీ చట్నీ పాడైపోతుంది కాబట్టి త్వరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ఈ రెసిపీ పెట్టానండి, కాకపోతే అది కొంచెం వేరేగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది మనం ఒక 15 రోజులకు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల వరకు ఉంటుంది. నెక్స్ట్ అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు ఎక్కువ తీసుకోవాలండి, చేతికి పట్టినంత తీసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి, బెల్లం కూడా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఘాటుగా ఉంటుంది అల్లం, అందుకే అల్లం చిన్న ముక్క తీసుకోవాలి, ఎండిమిర్చి ఎక్కువ తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకుని చూడండి ఎలా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడికిన తర్వాత కొంచెం మెంతులు, మీ దగ్గర మెంతులు ఉంటే మెంతులు వేసుకొని, లేకపోతే జీలకర్ర. తర్వాత నెక్స్ట్ వాళ్ళు కూడా వేసుకోవచ్చండి, పర్వాలేదు. కాకపోతే కొత్తిమీర కానీ, అదే కొత్తిమీర కాదు కరివేపాకు కానీ ఏమన్నా వేసుకోవద్దు, కరివేపాకు వేయడం వల్ల చట్నీ పాడైపోద్దండి, అందుకని నేను వేయడం లేదు, ఓన్లీ మెంతులు వేసానండి. అది దొరదొరగా వేయించుకొని ఎక్కువసేపు వేగవండి. ఇవి కూడా ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టి విసిరమాన్ని అందరూ వేసేసుకోవడమే అంతేనండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోద్ది. అంతే, చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా సింపుల్. ఈ పచ్చడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా, ఇంట్లో ఏమీ లేనప్పుడు పల్లీలు కట్ట ఏమి ఉండవు కదా, ఆయన ఈ చట్నీ అయితే 15 రోజుల వరకు మనం ఈజీగా ఫ్రెష్గా వేసుకోవచ్చండి. తడి తగల చోట పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనకి పింగాణి జార్ ఉంటుంది కదండి, ఆ జాడీలో వేసుకోవాలి. అయితే ఒక 15 రోజులు అలా నిలవ ఉంటుందండి.